हाय हेलो हाय फ्रेंड्स वेलकम टू माय चैनल श्रावस ब्यूटी एंड होम अंदर एम चेस्तुन्नारु तप्पकुंडा चेप्पंडी कमेंट्स लो सो ई रोजु नेनु व्लॉग असलु पेट्टलेदु कदा इप्पुडु पेड़तानु ई व्लॉग वच्चेसि ओक जस्ट फन्नी फन्नी गा उंटदि मीरु कूडा चूडंडि बागुंटदि अन्नमाट इप्पुडु दाका मायन सेटर लेस्तुन्नारु ई रोजु नाकु कोब्बरि नील तीसुकोच्चारु इक्कड दाका तागानु ई कोन्नि इस्तुन्नानु अन्नमाट ఏంది అడుగు పొడుగు నలకలు నాకు నా ముఖాన వేస్తున్నావు అని అడుగుతున్నారు తాగవా తాగుతాను ఇప్పుడే కాఫీ తాగాను అందుకే వేస్ట్ చేయలే తాగుతానులే ఇప్పుడే కదా కాఫీ తాగాను సో అందరూ ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు తప్పకుండా చెప్పు ఒరే సౌండ్ తగ్గి గగ్గు అస్సలకి గగ్గను అస్సలు చెప్పిన మాట వినండి సౌండ్ అస్సలు తగ్గించడు సౌండ్ తగ్గించాను పెద్ద పెద్ద సౌండ్లు పెట్టి చూస్తా ఉంటాడు అన్నమాట నాకైతే చాలా ఇరిటేషన్ అలా సౌండ్ ఎక్కువగా ఉంటే మా ఆయన ఇప్పుడు అడుగుతున్నాడు అన్నమాట ఆ తలకి నూనె పెట్టొచ్చు కదా అని చెప్పి తెచ్చుకోపో బాబు పెడతాను మరి నాకు కూడా రాస్తావా నీకు రాస్తాను కానీ సో చాలా రోజులు అయిపోయింది ఈయనకి తలకి నూనె పెట్టి మసాజ్ లాగా చేసి ఫోన్ని బాగు చేపించారా అని అడిగారు ఫోన్ అయితే బాగు చేపించాం ఏ నువ్వు ఈ ఆయిల్ పెట్టుకుంటావా కొబ్బరి నూనె కాదు మీరు ఇద్దరు కొబ్బరి నూనె ఇది బాగుంటుందేమో వాడదామని జుట్టు పెంచుకుంటా బాగా జుట్టు పెంచుకుంటావు బాగా అని కాదు మామూలు బాగుంటుందని ఆయిల్ ఈ ఆయిల్ లేడీస్ది సరిచ్చి అక్కడ బొమ్మేసింది అంతేలే మళ్ళీ ఆయిల్ అయిపోతే మళ్ళీ నేను కొనుక్కోలేను అసలే పేద కుటుంబం సరే అటెండి పేద కుటుంబేనా రోజు పనికి వెళ్తే కానీ ఇల్లు గడవదు ఏం చేద్దాం కాదు కింద కూర్చోవాలి కింద కింద కూర్చుంటేనే నేను కింద కూర్చుంటాను కింద కూర్చుంటావా నేను కింద కూర్చుని బయట కూర్చుంటా నువ్వు కింద కూర్చో దీంట్లోకి రావే అబ్బా బా సరిగా ఉంటా దీంట్లోకి రా నేను టీవీ కూడా చూడటం నువ్వు టీవీ బావ ఎన్ని సార్లు లేపుతావు బావ నన్ను ఇప్పుడు ఎన్ని సార్లు లేపాడంట నన్ను ఇదిగో నా ముఖం కనిపించింది హస్బెండ్ మసాజ్ చేస్తున్నాను అన్నమాట హస్బెండ్ మసాజ్ హస్బెండ్ మసాజ్ శ్రీమతి హస్బెండ్ కి చేస్తున్న సేవలు మసాజ్ కాదు సేవలు అబ్బా నువ్వు కూడా ఈ మధ్య సెటర్ లేదు సెటర్లా కాదు చెప్పు అసలు జోక్ లేడు కానీ జోకులు వేస్తున్నాడు అంటే నాకే విచిత్రం ఉంది నేను అడిగేదాన్ని ఆ వీడియోలో మంచిగా జోక్గా ఉండొచ్చు కదా ఎందుకు జోకులు వేయట్లేదు నువ్వు అని చెప్పి నాకు రానప్పుడు నేను యాక్టింగ్ చేయలేను కదా మరి అని అంటూ ఉంటారు మీకు ఇంకొక విషయం చెప్పరా మా ఇంట్లో నాకు నచ్చింది ఒక విషయం ఉందండి కుళ్ళు లేదనమాట మెయిన్ అసలుకి ఈయన మనిషో అర్థం కాదు ఏలియనో అర్థం కాదు పైనుంచి దిగొచ్చాడో అర్థం కాదు ఎవరైనా ఒకళ్ళు ఎదుగుతున్నారు అనుకోండి మా ఆయన అసలు ఆలోచించాడు అనమాట అదే నాకు అర్థం కాదు ఏంట్రా బాబు ఇదేంటి అని చెప్పి నిజమేనా నీకు ఎందుకు లేదు కుళ్ళు మనకి ఎంత ఉంటే అంత చాలు మనకు ఉన్న దాంట్లో చాలు సరిపోతుంది అది బావా ఒకళ్ళు మన ముందు ఎదుగుతున్నారు అనుకో నీకు అనిపించదు కదా మనం కూడా వాళ్ళకి ఎదగాలని అది అందరికి ఎలా ఉండిద్ది అంటే ఒకళ్ళ మీద కుళ్ళు పడాలని నేను చెప్పట్లేదు కుళ్ళు అని అంటే ఆయన తొక్కి మనం ఎదగాలి అది కాదు నేను అనేది ఇప్పుడు ఒకళ్ళు ఎదుగుతున్నారు బావా ఒకళ్ళు ఎదుగుతుంటే మనం కూడా ఎదిగిపోవాలి వాళ్ళలాగా మంచిగా చూ వాళ్ళు ఎదుగుతున్నారు అబ్బా మనం ఎప్పుడు ఎదుగుతారా బాబు అని చెప్పి ఇది ఒకటి ఉంటుంది కదా క్యూరియాసిటీ కొంచెం కుళ్ళు అని కూడా అంటారు దాన్ని అది లేదు బావా నీకు లేదు అది
ఎవరన్నా ఉంటారు చెప్పండి, మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా నాకైతే చెప్పండి కామెంట్స్లో. మా ఆయనకైతే అయ్యలేవు అంతేనా, నేను చెప్పింది నిజమేనా? ఇంకొక విషయం వచ్చేసి ఏంటంటే, మా అమ్మ మా అమ్మకి అబ్బాయిలు అంటే చాలా ఇష్టం. అసలుకి గగను పుట్టాడు కదా, ఇంట్లో గోల గోల చేస్తూ ఉంటాడు. నిన్న మేమిద్దరం మాట్లాడుకుంటున్నాం అనమాట నిద్రపోయేటప్పుడు. సరే బాగుంది వెళ్ళు. అమ్మ బజ్జిలో పాప బాబా, అమ్మ బజ్జిలో పాప ఉందా బాబా? అమ్మ బజ్జిల పాప బాబా. ఇంకా షాక్ లోంచి బయట వెనకెళ్ళిపోయి పడిపోయాడు. అమ్మ పాప 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 అని అలవాటు అయిపోయింది అనమాట గగడికి కూడా. మేము పాప పాప అనడం. కానీ మా అమ్మకి బాబు అంటే ఇష్టం అనమాట, మగపిల్లలు అంటే ఇష్టం మా అమ్మకి బాగా. మళ్ళీ మగపిల్లాడు పుడతాడు అని చెప్పి మా అమ్మ అంటూ ఉంటుంది. ఇంత మాట అన్నాను, మగపిల్లాడు పుడతాడే మళ్ళీ. అమ్మ నువ్వేమన్నా నిన్న, అమ్మో మగపిల్లాడు, అమ్మో మగపిల్లాడు అయితే అసలు వద్దు దేవుడా, ఒక పిల్లడితేనే పని అయిపోతుంది, రెండో పిల్లడు పుడితే ఇంక రెండో పూర్తిగా అయిపోయింది నా పని అని అన్నాడు. అబ్బా పిల్లలు ఉంటే అలానే ఉండిద్ది కాళ్ళు దొక్కడం. గగ్గను దగ్గరకు వస్తుంటే మొఖం చేతులతో చెయ్యి చేస్తాను. ఏం మాట్లాడినీవా? మాట్లాడు, మాట్లాడుద్దని ఎవరన్నారు? ఏమన్నావు మగపిల్లడు పడతానని? నేను ఓడితే చెప్పు. చెప్పాలి. ఏం లేదు, ఏముంది మగపిల్లాడు, మళ్ళీ మగపిల్లాడా అని అన్నాను అంతే. అమ్మ మగపిల్లాడా అని అనలేదా? నాకు అమ్మాయే కావాలని అంటుందా? అమ్మాయే కావాలి, అమ్మాయి అయితేనే కంప్లీట్ ఫ్యామిలీ అవుద్ది. కానీ మగపిల్లాడు పుడితే అప్పుడు ఏం చేయలేవు గా నువ్వు? ఏం చేయగలను, ఎవరైనా ఏం చేయగలం, ఎవరు ఏం చేయలేము. ఫ్రెండ్స్ పొద్దు నుంచి ఒకటే వాంతులు, మళ్ళీ ఏది తింటే అది వాంతి అయిపోతుంది అనమాట. ఇంత చెప్పాను వాంతులు అవుతున్నాయని చెప్పి, అటు చూడు వాంతులు అవుతున్నాయి, ఇప్పుడు కూడా వాంతి వచ్చేలాగా ఉంది అని చెప్పి చెప్తే, వెళ్ళి వాంతి చేసుకో ఏముంది అని అన్నాడు అనమాట. నీకు అంత ఈజీగా ఉందిలే, కనే వాళ్ళకి తెలిసిద్దిలే, నీకేం తెలిసిద్దిలే, నీకు కూడా వాంతులు వస్తే తెలిసిద్దిలే అని చెప్పి అక్కడ మా ఇద్దరికి చిన్న డిస్కషన్ జరిగింది. సో మేమిద్దరం ఎప్పుడు ఇలానే ఉంటా ఉంటామండి, తిట్టుకుంటా ఉంటాం, మళ్ళీ ఒకటైపోతాం, మళ్ళీ అది మసాజ్ ఇలా చేస్తే ఇష్టం అనమాట బాగా. చాలా ఏం చేసావని చాలా అంటావు? ఆయిల్ రాశాను. ఏంది ఆయిల్ రాశావు, ఎక్కడ చేసావు? నువ్వు అడిగింది ఏంటి మసాజ్ చెయ్యి అన్నావు, ఆయిల్ డ్రై అన్నావు, మరి నేను అదేగా చేశాను. సేమ్ ఉప్మా చేద్దాం అనుకుంటున్నా. చెయ్యి, నువ్వు చెయ్యొచ్చు కదా, ఒక రోజు నాకు రెస్ట్ ఇవ్వచ్చు కదా. అమ్మాయి నాకు సరిగ్గా రాదు, నాకు వంటగదిలో అలవాట్లేదు కదా, అసలు తెలియదు కదా. తెలియదు అంటే ఎలా చెప్పు, చూసావు కదా నా పరిస్థితి ఎలా ఉందో. నా నీ పరిస్థితి సంగతి పక్కన పెట్టి, నా పరిస్థితి నేను అసలు వంటగదిలోకి వెళ్ళేవాడిని కాదు. అలాంటిది ఇప్పుడు అన్ని పనులు చేస్తున్నా, ఇంక వంట కూడా చేయమంటున్నావు, ఏమన్నాలో నేను అర్థం కాదు. ఏమంటావు? సరేరా, ఏమంటావు చెప్పు. ఏమనేది ఏముంది, అన్ని పనులు నా చార్జ్ చేపిత్తున్నావు అంటావు, ఇప్పుడే అంటున్నావు అన్ని పనులు నా చార్జ్ చేపిత్తున్నావు. ఏ వాచ్ పెట్టుకున్నాడు గగన్, చూపించమ్మా, చూపించింది గగన్ వాచ్ పెట్టుకున్నాడే. గగన్ బర్త్డే వస్తుంది, ఏం గిఫ్ట్ ఇవ్వాలో ఏంటో వాచ్ తెమ్మని చెప్పాను, వాచ్ డ్రెస్. వాడికి 4వ తేదీ వాడి పుట్టినరోజు కాబట్టి 4వ తేదీ కల్లా తీసుకొచ్చి, నాది పగిలిపోయింటే వాచి అది పెట్టుకుంటున్నాడు అనమాట వాడు. సో ఫ్రెండ్స్ ఏం వీడియో తీయాలో అర్థం కాలేదన్నమాట. సో అందుకే ఇట్లా ఫన్నీగా తీసాను. మా ఆయన నేను మాట్లాడుకుంటా, మా ఆయన పెద్దగా మాట్లాడరు,
నేనే ఏదో అట్లా మాట్లాడుతా వీడియోని అలా రన్ చేశాను అనమాట. సో మీకు నచ్చిందా? మాట్లాడుతూ ఉంటే మాట్లాడాలా, అలా మాట్లాడటమే అవుతుంది. మరి మాట్లాడిపోతే మరి వీడియో కాలేదు, బోర్ పట్టా. మాట్లాడిపోతే ఏమున్నాయి మాట్లాడుకోవడానికి? ఏమున్నాయి అంటే మాట్లాడుకోవడానికి ఏముండవా? మరి వీడియోలు తీసేవాళ్ళందరూ ఎలా చేస్తున్నారు? వీడియోలు తీసేవాళ్ళందరూ అలాగే చేస్తున్నారు. అలాగే చేస్తున్నారా? ఎలాగా? ఏదో ఒక టాపిక్ అందుకొని ఇంకా దాన్ని ఎలా. ఇప్పుడు మన టాపిక్ని ఏమంటారు? మన టాపిక్ని ఏమంటారు? మన టాపిక్ని ఏమంటారు? వైఫ్ అండ్ హస్బెండ్ మాట్లాడుకున్న టాపిక్ అంటారు. ఏది? వైఫ్ అండ్ హస్బెండ్ మాట్లాడుకున్న టాపిక్. అగని చూపెట్టు మసాజ్. బాయ్ చెప్పు, ఇట్లా చెప్పు, వీడియో లైక్ చేయండి అని చెప్పు. వీడియో లైక్ చేయండి. అయ్యో నువ్వు అది నోట్లో పెట్టుకోకు, అదే తప్పింది. ఇప్పుడు వచ్చే అంత బయట చండాలంగా ఉంది, రోగాలు చండాలంగా. నువ్వు మళ్ళీ అది పెట్టుకొని కొత్తది క్రియేట్ చేయకు. ఇన్ఫెక్షన్ వచ్చింది అది పెట్టుకుంటే. ఇన్ఫెక్షన్ అటాక్ అయింది బుడగది ఈ నోట్లు. అస్సలు కొడుకు భయం ఉంది చూడు, ఇప్పుడు నుంచే భయం లేకుండా పోతుంది పిల్లలకి. చాలా మంది అడుగుతున్నారు కదా నా సిల్వర్ ప్లే, బుడక పగిలింది బావా అంటాడు, గాండ్రిస్తాడు. సంగతి ఎందుకు? ఏది ఏది ఏది? ఇదిగో పగిలిపోయిందంటది. వాడు మూతి చూపించు. ఏరా ఇంకోసారి గాండ్రిచ్చు. సిల్వర్ ప్లే బటన్ చూపించు. చాలా మంది అడుగుతున్నారు మీకు ఇంతమంది సబ్స్క్రైబర్స్ అయ్యి సిల్వర్ ప్లే బటన్ రాలేదని. సో ఓకే ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చిందా? ఫన్నీగా అనిపించిందా? అబ్బా నాకు కనిపించట్లేదు బావా, నా ముఖాన్ని కూని చేస్తావు. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. గుడ్ నైట్ అండి, బాయ్ బాయ్, టేక్ కేర్, బాయ్ బాయ్.